ఈనాటి వార్తా న్యూస్కి స్వాగతం. బీసీల కోసం గత 45 సంవత్సరాల నుంచి అలుపెరగిన పోరాటాలు చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి రాజ్యసభకు నామినేట్ చేసినందుకు పలువురు బీసీ కుల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కదిరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కదిరి బీసీ కుల సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య బీసీ కులస్తుల కోసం గత 45 సంవత్సరాల నుంచి వస్తున్న వివిధ ప్రభుత్వాలతో ఎన్నో అనేక పోరాటాలు చేస్తూ బీసీలు అందరినీ ఒక తాటిపై నడిపిస్తూ నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సంపంగి గోవర్ధన్, బీసీ సంక్షేమ సంఘం హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు చక్రధర్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోటకొండ కృష్ణప్ప, వడ్డేర సంఘం సీనియర్ నాయకులు సైదాపురం రమణ, వడ్డేర సంఘం జాతీయ యువజన సంఘం అధ్యక్షులు అల్లుగుండు నారాయణ స్వామి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రావణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం కదిరి పట్టణ అధ్యక్షులు ఎడగొట్టు అశోక్, బీసీ సంక్షేమ సంఘం పార్లమెంటు కార్యదర్శి జయకుమార్, బీసీ యువ నాయకులు సాంబా తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ సీటును కేటాయించినందుకు వారికి హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 40 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల కోసం మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల కోసం మరి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలనే డిమాండ్ కోసం మరి 50% రిజర్వేషన్ కోసం మరి బీసీ క్రిమిలేయర్ని తీసివేయడం కోసం మరి అనేక సందర్భాల్లో పోరాటం చేసి గొప్ప స్థానాన్ని బీసీల దైవంగా కొనియాడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్యన్న గారికి మరి ఈరోజు రాజ్యసభ సీటును కేటాయించడం నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ ప్రజానీకం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆర్ కృష్ణయ్యన్న గారు ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాకపోయినప్పటికీ తెలంగాణ వాడైనప్పటికీ మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి ఏదైతే వైఎస్ఆర్ గారి కుటుంబం ఏదైతే ఉందో మరి ఆర్ కృష్ణయ్యన్న గారి సేవలు మరి ఆ రోజు గుర్తించి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మరి ఆయన యొక్క ఆశయంతో తీసుకొని వచ్చి ఈరోజు మరి పీజీలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి అనేక మంది బడుగు బలహీనత యొక్క విద్యార్థులు ఈరోజు చదువుతున్నారంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆర్ కృష్ణయ్యన్న గారికి ఇచ్చిన పథకమే. మరి ఆ పథకాన్ని అమలు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరి వారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు జాతీయ నాయకులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులుగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని మరి గుర్తించి మరి 2018 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన బీసీ వర్గాల కోసం మరి 50% పొలిటికల్ రిజర్వేషన్ ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు కేటాయించడం, అదేవిధంగా బీసీ సప్లాన్ను సుమారుగా 30,000 కోట్ల యొక్క బీసీ సప్లాన్ను అమలుపరిచే దిశగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, మరి 2019 ఎన్నికల్లో సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం ఎంతగానో తోడ్పడింది. అయితే ఈరోజు మరి ఆ యొక్క స్థానాన్ని మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీసీల కోసం రిజర్వేషన్ల కోసం పోరాడాలన్న ఒకే ఒక్క ధ్యేయంతో మరి సుమారు నెలకి 4-5 సార్లు ఢిల్లీకి పోయి తను పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దేశ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా జాతీయ స్థాయిల్లో బీసీల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చి అనునిత్యం పార్లమెంటు స్థాయిలో పోరాడాల్సినటువంటి ఆర్ కృష్ణయ్య గారి యొక్క సేవల్ని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యసభ సీట్ని కేటాయించడం జరిగింది. మరి మనం అందరం కూడా ఒకటే చెప్తున్నాం, మరి ఆర్ కృష్ణయ్య గారిని నిన్నటి చూస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రం వారు కాదు, పొరుగు రాష్ట్రం వారికి ఇస్తున్నారు ఈ పదవి, మన రాష్ట్రంలో బీసీలు లేరా అని అడుగుతున్నారు. మరి దానికి ఒకటే సమాధానం తెలియజేస్తూ ఉన్నాం, ఆర్ కృష్ణయ్య గారు ఒక కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు చెందిన వ్యక్తి కాదు,
ఆయన దేశ బీసీ సంపదకు చెందినటువంటి గొప్ప నాయకులు మరి పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అనేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి తర్వాత అంతటి యొక్క శక్తి సామర్థ్యాలు వారి కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింప చేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు ఆర్ కృష్ణయ్యన గారు మరి వారి యొక్క సేవలు దేశ స్థాయిలో కావాలని మరి ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి గుర్తించి వారికి ఈరోజు ఆ స్థానానికి కేటాయించడం జరిగింది కాబట్టి దయచేసి బీసీ ప్రజానికమందరూ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరి ఆర్ కృష్ణయ్య గారికి ఈ పదవి రావడం ఎంతో హర్షించదగ్గ విషయమని అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు మరి ఈ సందర్భంగా మరి మరొకసారి ఆర్ కృష్ణయ్యన్న గారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ అలాగే వారికి రాజ్యసభ సీట్ను కేటాయించినందుకు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ. కోటకొండ కృష్ణప్పన్న గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. గౌరవనీయులు, పెద్దలు, మా బీసీ జాతీయ కులగురువు అయిన ఆర్ కృష్ణయ్య గారికి గౌరవనీయులు, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల్లో గుర్తించి ఈరోజు జాతీయ అధ్యక్షునికి పార్లమెంట్లో రాజ్యసభ సీటు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ఈ బీసీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అధ్యక్షులు చక్రధర్ గారిని కోరుతున్నాం. రాజ్యసభ సభ్యునిగా మా బీసీల ఆరాధ్య దైవమైనటువంటి ఆర్ కృష్ణయ్య గారిని ఎన్నిక చేయబడిన సందర్భంగా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులందరం కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరం ఈ విషయంపై చాలా సంతోషించదగ్గ విషయమని తెలియజేస్తున్నాము. అంతేకాక గత 47 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రతి బీసీల సమస్యల మీద పోరాడుతున్న ఏకైక వ్యక్తి, ఏకైక నాయకుడు మా ఆర్ కృష్ణయ్య గారని సభాముఖంగా తెలియజేస్తున్నాము.